ఏపీలో గత 5 ఏళ్లలో పెట్టుబడుల కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించలేదనే విమర్శలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మళ్లీ పెట్టుబడులు అనే మాట వినిపిస్తోంది. అయితే చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించి రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు తీసుకువస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారా? చంద్రబాబు వాళ్ళను ఎలా కన్విన్స్ చేయబోతున్నారు? ఇప్పుడివే $1 మిలియన్ ప్రశ్నలుగా మారాయి. మరి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తాయా? కాలమే తెలుసాలి. రాష్ట్రంలో పెట్టుబడుల కాలం ప్రారంభం కానుంది. ప్రభుత్వం మారిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు చెన్నై, బెంగళూరు, తెలంగాణకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. అదేవిధంగా అమెరికాకు చెందిన ఒకరిద్దరు కూడా లోకేష్ని కలిసి పెట్టుబడుల విషయంపై ఆరా తీశారు. అలాగే అమరావతికి సహకరిస్తామని కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ విషయంలో చంద్రబాబు బ్రాండ్ పనిచేస్తోందని, అందుకే పెట్టుబడులు పెట్టేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాలు సహా ఇతర దేశాల నుంచి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయని కూటమి పార్టీ నాయకులు చెబుతున్నారు. వాస్తవానికి ఏ పెట్టుబడిదారుడైనా స్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన శాంతి భద్రతలు ఉండాలని కోరుకుంటారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు హయాంలో శాంతి భద్రతలకు ఇబ్బంది ఉండదని ఒక నమ్మకమైతే ఉంది. ఇక స్థిరమైన ప్రభుత్వం విషయంలో వచ్చే 4 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా పెట్టుబడిదారులకు సమస్యగా మారుతున్న విషయం ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సదుపాయాలు, ఎలాంటి సౌకర్యాలు అందుతాయి అనేదే. ఎందుకంటే పదే పదే చంద్రబాబు చెబుతున్న ఒక విషయం, జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది, ఖజానా ఖాళీ అయిందని, దీంతో తమ పాలన ఇబ్బందికరంగా మారుతోందని సీఎం చంద్రబాబు 1కి 4 సార్లు చెబుతున్నారు. సహజంగానే 1 సారి 2 సార్లు అయితే పర్వాలేదు, పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తే జాతీయ స్థాయి మీడియాలో ఇది చర్చగా మారుతోంది. ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా జాతీయ మీడియా ఇదే రాసుకొచ్చింది. ఇక తాజాగా కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పుకొచ్చారు. ఇంత పెద్ద అప్పు ఉన్న రాష్ట్రాల్లో సహజంగానే పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా వెనకడుగు వేస్తారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం నుంచి తమకు బలమైన మద్దతు ఉంటుందా, మౌలిక సదుపాయాలు ఇటువంటివి కల్పించాలంటే ప్రభుత్వం సహకరిస్తుందా అనే సందేహాలు ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని కొన్ని ప్రముఖ జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయని కూడా స్పష్టం చేశాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఖజానా ఖాళీ అయిందని, ఆదాయం లేదని చెప్పుకోవడం ద్వారా ఆ రాష్ట్రాలు వెనుకబడ్డాయనే వాదన కూడా ఉంది. ఇప్పుడు ఏపీ కూడా అదే బాటలో పనిచేస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపోతే తాజాగా అమెరికాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాష్ట్రం అద్భుతంగా ఉందన్నారు. రైతు రుణమాఫీ సహా అనేక పథకాలు అమలు చేస్తున్నామని, డబ్బుకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్పుకుని వచ్చారు. కానీ వాస్తవం అందరికీ తెలిసిందే, అప్పులు చేస్తే తప్ప తెలంగాణలో కూడా పరిపాలన చేయలేని పరిస్థితి. వచ్చే 7 మాసాల కాలానికి 57,000 కోట్లు అప్పు చేయాల్సి ఉంటుంది. తాజాగా ప్రకటించిన బడ్జెట్లోనే ప్రభుత్వం చెప్పింది. కానీ పైకి మాత్రం అంతా బాగుందని చెప్పడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి వచ్చేసరికి మాత్రం నోరెత్తితే ఖజానా ఖాళీ అంటున్నారు. మరి ఇది ప్రతిపక్ష వైసీపీని మరింత డ్యామేజీ చేయాలన్న వ్యూహంలో భాగమా, లేక మరేదైనా కారణం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికైతే చంద్రబాబు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పడం పెట్టుబడుల విషయంలో ప్రతికూల ఫలితాలను ఇస్తుందనేది జాతీయ మీడియా చెబుతున్న మాట. మరి ఇప్పటికైనా బాబు ఖజానా గురించి మాట్లాడడం ఆపేస్తారా, లేక తన బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పట్టుకొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.